యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి ఈ సమయములో ప్రభు పాదాల చెంత ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినే ఈ మంచి ఆధిక్యతను అవకాశాన్ని కృపగలిగిన ప్రభులు వారు మనకి ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి మరొకసారి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. మీరింతవరకు కూడా ఎన్నో సందేశాలు, ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మీరు వింటూ ఉంటున్నారు. ఇమానుయేల్ ఆత్మీయ సందేశం అనబడే ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అనేక మంది దేవుని యొక్క వాక్యము విని దీవించబడుతూ ఉన్నారు. చాలా సంతోషం. మీకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా అనేకమైన సందేశాలు వినండి, ఆత్మ సంబంధంగా బలపరచబడండి, దైవికంగా దేవుడు మీ కొరకు ఉంచిన అవనతమైన బహుమానాన్ని పొందే విషయంలో ప్రయాసపడండి. ఆత్మీయ జీవితంలో పరుగును ఎక్కడ ఆపకుండా అంతం వరకు ముందుకు క్రీస్తులో మీ పరుగు కొనసాగించాలని సేవకునిగా నా ఉద్దేశం, నా ఆశ, నా తృష్ణ, నా తపన. ఈరోజు ప్రతి వారు కూడా గురి యొద్దకు పరిగెత్తినట్లయితే పరుగెత్తగలిగిన ప్రతి వ్యక్తి కూడా పొందుకునేది బహుమానం, పొందుకునేది స్వాస్థ్యం. ఈరోజు ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే విధంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి యవన బిడ్డ, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా ఈ పరుగు పందెములో ఓపికతో, ఓర్పుతో, నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితే నిజంగా మనము ధన్యులమే, మన జీవితాలు ఆశీర్వాదాన్ని పొందుకున్నవే. ఈరోజు ప్రభు కొరకు అటువంటి విధంగా మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచన భాగాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఈ మొదటి 4 వచన భాగాలలో కూడా మనము చూడగలిగితే ఒక అద్భుతమైన స్వస్థత, ఒక వండర్ మిరాకల్ మన బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ అద్భుతం చాలా గొప్పది. ఈ ఆశీర్వాదకరమైన మాటలు చాలా గొప్పవి. స్వస్థత అనేది దేవుడు అందరికీ ఇవ్వడాయన. స్వస్థత అనేది దేవుని మహిమ కొరకు అప్పుడప్పుడు దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. దేవునికి ఇష్టమైతే, దేవునికి నచ్చితే, దేవుడు కనికరిస్తే, ప్రభు ద్వారా కనికరించబడి ప్రేమించబడితే తప్పనిసరిగా దేవుడు సహాయం చేయడానికి ఆవశ్యకత ఉంది అని రోజున ప్రతి బిడ్డ కూడా గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు 3 సంవత్సరములు 6 మాసములు పరిచర్య చేశారాయన. ఈ 3.5 ఏండ్లలో దేవుడు చేసిన పరిచర్య అద్భుతం, అమోఘం, అతీతం. ఆయన ఎవరో, ఆయన ఏమయ్యున్నాడో, ఆయన ఎట్టివాడో, ఆయన ఏం చేస్తున్నాడో, తన స్థితి, తన పరిస్థితి, తన ఉనికి అంతా కూడా ఆ దేశమంతటా ఆయన ఘనత, కీర్తి, ప్రభావాలు అన్నీ కూడా ఆ ప్రాంతంలో వ్యాప్తి చెందాయి, విస్తరించాయి, అభివృద్ధి పొందాయి. అనగా క్రీస్తు ప్రభులు వారు ఎవరో తక్కువ కాలంలోనే ప్రపంచం పసిగట్టింది. తక్కువ కాలంలోనే ప్రపంచం క్రీస్తుని కనుగొన్నది. అనగా తను జీవించిన ఆ కొద్ది రోజులు, ఆ కొద్ది సంవత్సరాలు, ఈ రోజున ప్రపంచ చరిత్రలో అవి ఎంతో అద్భుతమైన దినాలు, సంఘటనలని మనం బైబిల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రోజున దేవుడు మనుషుని భూమి మీద పుట్టించాడు, జీవింపచేస్తూ ఉన్నాడు, మనుషుడు పెరుగుతూ ఉన్నాడు, అభివృద్ధి పరచబడుతూ ఉన్నాడు, లోకములో ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్న మనుషుడు ఎన్నేళ్ళు జీవించిన ఈ జీవితంలో ఒక మంచి విలువ కలిగిన జీవితం ఈరోజున
నీకు నాకు ఉండాలని ప్రభులు వారు ఆశపడుచు ఉన్నారైనా. మన జీవితం విలువైనదే, మన జీవితం శ్రేష్టమైనదే. ఈ శ్రేష్టమైన బ్రతుకులో నిజంగా మనుషుడు పరిపక్వత చెందకపోతే మన జీవితం నిష్ప్రయోజనం అని మనం గమనించాలి. నీ ఆయుస్సు నా ఆయుస్సు, నీ దినాలు నా దినాలు, నీ సమయం నా సమయం మనకు తెలియదు. మనకు తెలియకుండానే మనం జీవితంలో జీవిస్తూ ఉన్నాం, మనకు తెలియకుండానే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఈ దిన ప్రయాణాలలో ప్రతి మనుషుడు కూడా దేవుని కొరకు ఒక మంచి విలువ కలిగిన జీవితం, ఒక మంచి శ్రేష్టమైన జీవితం, క్రైస్తవుడు సాక్ష్యాన్ని కలిగిన జీవితం ఈ రోజున కలిగి ఉండగలిగిన నాడు నిజంగా మన జీవితాలను చూసి ప్రభులు వారు చాలా సంతోషించి ఆనందిస్తారైనా. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు సంతోషిస్తారు. మన కొరకు ప్రాణత్యాగాన్ని చేసిన క్రీస్తు ప్రభులు వారు కల్వరి నాద జీవాధిపతి అయిన దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఈరోజు నీవెవరవో ఏమై ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. అయితే ఈ వాక్యంలో చూడగలిగితే ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం ఈ మొదటి 4 వచన భాగాలలో ఉన్న సారాంశం ఏమిటి అని అంటే, ఒక కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు అని వాక్యంలో ఉంది. ఒక కుష్ఠరోగి స్వస్థత ఏ విధంగా దేవుని ద్వారా పొందుకున్నాడో ఈ వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉందన్నమాట. వాక్యము చదివించి చెప్పడానికి సమయం చాలదు కనుక ఇందులో ప్రాముఖ్యమైన కొన్ని బరువైన బలమైన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బరువైన ఈ బలమైన మాటలు కుష్ఠరోగి స్వస్థత పొందడానికి ఏం చేశాడో, అని ఎటువంటి ప్రయాస పడ్డాడో, ఆ మంచి విధానం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి బైబిల్లో లిఖితము చేసి పెట్టాడు. అయినా ఈరోజు నీవు నేను కూడా ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుని ద్వారా స్వస్థపరచబడితే, స్వస్థత పొందుకుంటే, మనము దేవుని ద్వారా బాగుపడి స్వస్థపరచబడి మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒక్కసారి మనం జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనకి మన జ్ఞాపకాలు మధుర స్మృతులుగా మార్చబడాలి. మనకి మన జ్ఞాపకాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజున అనేక మంది స్వస్థపరచబడి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారు ఉన్నారు. స్వస్థత కొరకు మాత్రమే వచ్చి స్వస్థపరచబడి యేసయ్య ఎవరో తెలియకుండా జీవించిన ప్రజలు చాలామంది ఉన్నారు. ఈరోజు నీవు ఆ విధంగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజున నీ పేరు ఆ జాబితాలో ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వెవరవో ఏమై ఉన్నావో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించి అర్థం చేసుకోవాలి. ప్రభులు వారి లోకములో జీవించినప్పుడు పలస్తీనా దేశములో ప్రాంతంలో అనేకమైన ప్రాంతాలను ప్రభులు వారు దర్శించి అది సంచారం చేసినప్పుడు అనేక మంది ప్రజలు ప్రభుని వెంబడించారు, ఆయన వెంట వచ్చారు, ఆయనతో ఉన్నారు, ఆయనతోనే ప్రయాణం చేశారు. ఇందులో అనేక మంది ఎలాంటి వారు అని అంటే, నిజంగా నాకు ప్రభు కావాలి అని ముందుకు వచ్చిన వారు కొందరు, నిజంగా ఆయన సహవాసం కావాలి అని కోరుకున్న వారు కొందరు. మనం ప్రభుతో పాటు వెళ్ళగలిగితే ఏదో కొంత ఆహారం లభిస్తుందని మరికొంతమంది, ప్రభుతో పాటు వెళితే ఈ పూట గడిచిపోతుందని మరికొంతమంది, ఆ విధంగా అద్భుతాల కొరకు కొంతమంది వచ్చారు, ఆహారం కొరకు కొంతమంది వచ్చారు, కాలయాపన కొరకు కొంతమంది వచ్చారు, ఆయనలో తప్పిదాలు కనుగొనాలి అని మరికొంతమంది వచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా యేసయ్య అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు, ఆ ప్రేమమైడు. అందరినీ సమానంగా చూసుకుంటూ వచ్చాడు, ఆ కృప కలిగిన ప్రభు. ఈరోజు నీవు దేవుని ద్వారా స్వస్థపరచబడిన వ్యక్తివైతే, సంఘానికి వచ్చిన నీవు, ఈ మాటలు వినుచున్న నీవు, సహవాసానికి వచ్చిన నీవు,
దయ్యములు పట్టి విడిపించబడిన వ్యక్తివైతే, రోగములతో బాధపడుతున్నప్పుడు దేవుని ద్వారా నువ్వు స్వస్థపరచబడి బాగుపరచబడిన వ్యక్తివైతే, ఈరోజు నీ విధానం నీ దేవుని ముందు ఏ విధంగా ఉందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని వాక్యం ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉంది. నీతో ప్రభులు వారు స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. మన వాక్యాన్ని చూడగలిగితే, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని వాక్యములో ఉంది. ఆయన కొండ మీద ప్రసంగాన్ని ముగించారు. ఆ కొండ మీద ప్రసంగం ఆయన ముగించుకొని తిరిగి మరలా క్రిందికి తన శిష్యుల పరివారంతో జన సమూహముతో ఆయన క్రింద భాగానికి వస్తూ ఉన్నప్పుడు కొండ దిగువన కొండ అంచున ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు. కుటుంబానికి దూరమైపోయాడు. జీవితంలో నెమ్మది లేదు. ఒంటరి అయిపోయాడు. ఓ సుఖము లేదు, విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఇవన్నీ లేకుండా కొండ దిగువ భాగమున ఎవరు రారు కదా అనుకొని, ఎవరు ఈ మార్గానికి రారు కదా అనుకొని, ఎవరు ఈ మార్గానికి వెళ్ళరులే అని అనుకొని ఆ మార్గాన్ని ఎంచుకొని ఆ కుష్ఠరోగి ఆ కొండ దిగువన ఆ విధంగా ఆ బండల్లో ఆ సందుల్లో నివాసము చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, పాత నిబంధన గ్రంథ కాలములో ఎవరికైనా కుష్ఠరోగం వచ్చినట్లయితే ఈ కుష్ఠరోగంతో బాధపడిన వ్యక్తి, ఈ కుష్ఠము కలిగిన వ్యక్తిని ప్రజలు, యాజకుడు, అనేక మంది కలిసి తను పరిశీలన చేసి పరిశోధించి పరీక్షించిన తర్వాత ఆయనను పాలెమి వెలుపట పెట్టుట ఒక ఆచారం. గ్రామమునకు ప్రజలకు దూరమున పెట్టి ఆయనకు ఆహారం ఇచ్చుట ఒక ఆచారం. ఆ విధంగా అందించాలి. ఈ రోగము కలిగిన వ్యక్తి సమాజంలో ఉంటే అందరికీ వ్యాపిస్తుందేమో, అందరికీ వచ్చే ప్రమాదం ఉందేమో అని చెప్పి ఆ దినమున ఆ వ్యక్తిని సమాజానికి కడగా పెట్టేవారు. ఇది ఒక కర్రకు కట్టెకు ఆహారాన్ని కట్టి నీళ్లు కట్టి ఆ వ్యక్తికి అందించినప్పుడు ఆ వ్యక్తి దూరము నుండి అవి తీసుకుంటూ త్రాగుతూ ఉండాలి, భోజనము చేస్తూ ఉండాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిని కలిగిన స్థితి ఎవరికుందంటే, ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తి ఆ సమస్యకు గురైపోయి ఆ విధంగా నెమ్మది లేకుండా జీవిస్తాడు. అయితే ఈ కుష్ఠరోగి ఏ విధంగా దేవుని చేత, దేవుని ద్వారా అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడు అని మన వాక్యంలో చూడగలిగితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయనలో కొన్ని స్వభావాలు, కొన్ని గుణగణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దుఃఖంతో ఉన్న వ్యక్తి, సమస్యలతో ఉన్న వ్యక్తి, వ్యాధుల్లో బాధల్లో ఉన్న వ్యక్తి ధైర్యంగా ఉండలేడు, ప్రశాంతంగా ఉండలేడు, నెమ్మదితో సమాధానంతో ఉండలేడు. ఎందుకు అనంటే, తను కలిగిన సమస్యలు ఆ వ్యక్తిని బాధిస్తూ ఉంటాయి. తను కలిగిన సమస్యలు ఆ వ్యక్తిని ఏడిపిస్తూ ఉంటాయి. తను కలిగిన సమస్యలు ఆ వ్యక్తిని కంటతడి పెట్టిస్తూ ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో అనేక మంది వ్యాధుల ద్వారా, సమస్యల ద్వారా, ఓ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, ఓ పేదరికం, అవమానాలు, నిందలు, ఇవన్నీ ప్రపంచంలో చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. వారి జీవితంలో నెమ్మది ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఎవరికి కూడా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి. ఆ ఒక్కటే ఈరోజు మనుషునికి దూరమైపోతూ ఉంది. ఆ ఒక్కటే ఈరోజు మనుషుడు దూరం చేసుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితం ఆ విధంగా సమస్యల్లో దేవునికి, సమాధానానికి దూరమైపోతూ ఉంటే, ఈరోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు, ఈరోజు ప్రభునిడు దర్శిస్తూ ఉన్నాడు, ఈరోజు ప్రభు వాక్యం నీ ముందు ప్రత్యక్షమవుతూ ఉంది. వింటావా? లోబడతావా? సరిచేయబడతావా? పాపాన్ని ఒప్పుకుంటావా? కృతజ్ఞత కలిగి క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తావా?
ఆ ఉద్దేశము నీకుంటే ఈ వాక్యాన్ని విను, దేవుని చేత దీవించబడతావు. వాక్యం మనము చూడగలిగితే ప్రభువు వారు తన సమూహం అందరు కూడా కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు బహుజన సమూహము ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెంబడిస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది వస్తూ పోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోతున్న సమయంలో, అందరూ వెళ్ళిపోతున్న సమయంలో ఆ చివరిగా కుష్ఠరోగి ఆ సమూహం వెనకాల వచ్చి ఆయనకు మొరుక్కాడు, ఆయన వెంబడించాడు, ఆయనకు మొరుక్కాడు, ఆయనను ఏమండి స్వస్థపరచమని అడిగాడు, ప్రాధేయపడ్డాడు. ఎన్నో అద్భుతమైన మాటలు మన బైబిల్లో మనం చూస్తాం. అయితే ఇందులో మొదటి మాట ఏంటి అని అంటే, కుష్ఠరోగి క్రీస్తుని వెంబడించెను అని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. కుష్ఠరోగి క్రీస్తుని వెంబడించాడు అని దేవుని వాక్యం ఈరోజు మన వాక్యంలో చూస్తున్నాం. అనగా సమస్యతో బాధపడుతున్న వ్యక్తి, అనారోగ్యంతో బాధపడుచున్న వ్యక్తి ప్రభువును వెంబడించాడు అని ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నేను అంటున్నాను, నీ జీవితంలో ఉన్న సమస్యలు పోవాలి అని అంటే, నీ జీవితంలో ఉన్న వ్యాధి, పేదరికం, దారిద్ర్యం పోవాలి అని అంటే, ఈ రోజున నువ్వు క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. సరే, క్రీస్తుని వెంబడించాడు, ఆ సమూహంతో పాటు కొంత దూరం వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు తట్టుకోలేక ప్రభుని చూసి ఆ కుష్ఠరోగి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కుష్ఠరోగి కుష్ఠముతో బాధపడుతున్న వ్యక్తి ఆయన దగ్గరకు ఎదురుగా వచ్చి, ఆయన ముందు నిలవబడి, ఆయనకి ఎదురుగా వచ్చి ఆయనకు మొరుక్కి ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా, నన్ను శుద్ధినిగా బాగు చేయయ్యా, నన్ను బాగు చేసి స్వస్థపరచయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తదుపరి వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని ప్రభు చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ప్రభు వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. అనగా రెండవ వచన భాగంలో ఉన్న మాట ఏంటంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పే మాటకు ముందుగా ఆయన క్రీస్తుని వెంబడించును అని మత్తయి సువార్త 8:2 ఈ వాక్యం మనకు ఆ విధంగా కనబడుతూ ఉంది. ఈ రోజున స్వస్థత పొందే ప్రతి వ్యక్తి కూడా, దేవుని ద్వారా సహాయం పొందాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున తప్పనిసరిగా క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తును అనుసరించాలి, క్రీస్తు వెంట వెళ్ళాలి, వెళ్ళగలగాలి. ఆయన వెంట వెళితే, ఆయన వెంబడిస్తే, అనుసరిస్తే నిజంగా అప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, లభిస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన చేసిన పని ఏమిటంటే, ఆయన ప్రభునకు ఎదురుగా వచ్చి ఆయనకు మొరుక్కి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయనకు మొరుక్కి, యేసయ్య కుష్ఠరోగి మొరుక్కి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా అర్థమేమిటనంటే, మొరక్కడము అని అనగా విధేయత చూపడము అని అర్థం. నమస్కరించడము అని అనగా తన ముందున్న వ్యక్తికి ఈ వ్యక్తి పూర్తిగా సరెండర్ అయిపోవటం, లోబడిపోవటం అని ఈ రోజున ఈ వాక్యం మనకు ఆ విధంగా అర్థము తెలియపరుస్తూ ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజున ఒక వ్యక్తి దేవుని ద్వారా మేలును, ఆశీర్వాదాన్ని కోరుకున్న వ్యక్తి అయితే నిజంగా ఈ రోజున ఆ వ్యక్తి క్రీస్తుని వెంబడించి అతను ఏం చేయాలంటే, క్రీస్తుని వెంబడించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలి అని అంటే, ఆ వ్యక్తి నిజంగా ప్రభునకు లోబడాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా మనుష్యుడు దేవునికి లోబడినప్పుడు మాత్రమే, విధేయత చూపించినప్పుడు మాత్రమే, అప్పుడు దేవుని కృప, దేవుని కనికరం, దేవుని ప్రభావం, దేవుని మనస్సు మన మీదకు వచ్చి స్వస్థపరిచే ఆవశ్యకత ఉంది అని ఈరోజున గమనించి ఆలోచించాలి. దేవుని ద్వారా ప్రతి వ్యక్తి కూడా మేలు పొందాలి అని అనుకుంటారు,
అది వాస్తవమే. దేవుని ద్వారా మేలులు పొందాలి అనుకున్న వ్యక్తి ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థాయి కలిగిన వారైనా సరే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి విధేయులై లోబడిపోవాలి అని ఈరోజున వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. లోబడని పిల్లలకు శ్రమ, లోబడిన వారికి ఆశీర్వాదం ఉంది. లోబడిన వారికి దేవుని ద్వారా నష్టమే కానీ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండవు అని మనం గమనించి ఆలోచించాలి. మూడవదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అని మాట్లాడుతున్నాడు. మూడో మాట ఏంటంటే, ప్రభువా అని అద్భుతంగా పిలుస్తూ ఉన్నాడు ఆయన. యేసయ్యా అని అనొచ్చు, యేసుక్రీస్తు అని అనొచ్చు, ఓ ప్రభువా అని అనొచ్చు. అయితే ఆయన అనే మాట ఏంటంటే ప్రభువా అని మాట్లాడుతున్నాడు. ప్రభువా అనగా ఏమండి, ప్రభువా అనగా పరిపాలకుడు, పరిపాలించువాడు, యజమాని, నా అధికారి, నా నాయకుడు అని ఈ మాటకు అర్థం అన్నమాట. అనగా కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి, కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యేసు అధికారము క్రిందకు వచ్చి, యేసుకు లోబడి, యేసును తన జీవితంలో యజమానిగా, నాయకునిగా, అధికారిగా చేసుకునే ఆ గొప్ప స్థానాన్ని యేసయ్యకు ఆ వ్యక్తి ప్రసాద్ యేసయ్యకు ఆ వ్యక్తి ఇచ్చాడు అని మనం గమనించి ఆలోచించాలి. ఈరోజున నీ కుటుంబానికి ఎవరు నాయకులు అని అంటే, ఈరోజున నీ సమాజానికి ఎవరు నాయకులు అంటే, ఈరోజున నీకు ఎవరు నాయకులు అంటే, మనం ఎన్నెన్నో మాటలు ఎన్నో చెబుచూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, మనం ఎవరెవరినో మాదిరిగా నాయకులుగా పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈరోజున ఆధ్యాత్మిక నాయకత్వంలో, ఆధ్యాత్మిక నియమ నిబంధనలో మనుష్యునికి దేవుడే తప్ప మరెవరు కూడా అధికారిగా, నాయకునిగా, పెద్దగా ఉంటే ఆ కుటుంబాలు కానీ, ఆ వ్యక్తులు కానీ, ఆ సంఘాలు కానీ వర్ధిల్లవు, వర్ధిల్ల నేరవు అని ఈరోజున ప్రతి క్రైస్తవుడు కళ్ళు తెరిచి చూడాలని వాక్యమంతో మాట్లాడుతూ ఉంది. వాక్యమంతో మాట్లాడుతూ ఉంది. ఒక ఆధ్యాత్మిక నియమాలు కలిగిన ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి క్రీస్తు తప్ప మరొక వ్యక్తి నాయకుడిగా ఉంటే ఆ నాయకత్వం పోయినట్లే, ఆ నాగరికత పోయినట్లే, ఆ విశ్వాసం పోయినట్లే, ఆ భక్తి అసంపూర్ణమే, ఆ భక్తి అపరిపూర్ణమే. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏ విధంగా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుల్లో ముందుకు సాగితే చాలు. అంతవరకు కుష్ఠరోగులు తన జీవితంలో, ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క జీవితంలో అంతవరకు కూడా వ్యాధి నాయకునిగా ఉండి పరిపాలిస్తూ ఉంది. వ్యాధి నాయకునిగా ఉండి తన జీవితంలో నెమ్మది, సమాధానం, విశ్రాంతి లేకుండా చేస్తూ ఉంది. అయితే ఆయన అంటున్నాడు, ప్రభా నా జీవితంలో మిమ్మల్ని వెంబడించక మునుపు, మీ దగ్గర విధేయత చూపక మునుపు నా జీవితంలో వ్యాధి నాయకునిగా, పెద్దగా, అధికారిగా ఉంది. ఈరోజు ప్రభా నా జీవితంలో ఈ వ్యాధి అధికారిగా ఉండకూడదు. ఈరోజు ప్రభువా మీరే నా జీవితంలో ప్రభువుగా ఉండాలి, మీరే నా జీవితాన్ని పరిపాలించాలి, మీరే నా జీవితాన్ని ఏలాలి, మీరే నా జీవితంలో నాయకత్వాన్ని వహించి నాయకుడిగా ఉండాలి. అప్పుడే నా జీవితానికి సస్యశ్యామలం, అప్పుడే నా జీవితానికి ఆశీర్వాదకరం, అప్పుడే నా జీవితానికి మేలు ప్రభా అని ఆ వ్యక్తి గ్రహించి నిజదేవుణ్ణి కనుగొని తెలుసుకున్న తర్వాత ఆ దేవుణ్ణి తన జీవితంలో నాయకునిగా పెట్టుకున్న వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. నాయకునిగా పెట్టుకున్నాడు, నాయకునిగా చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో వ్యాధులు, బాధలు, నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, దారిద్ర్యం ఇవన్నీ నీ జీవితంలో అధికారిగా, నాయకునిగా ఉండి నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్నాయేమో, నీ కుటుంబాన్ని ఏలుతూ ఉన్నాయేమో, నీ కుటుంబంలో యాజమాసి చేస్తున్నాయేమో. ఈరోజు అన్నిటికీ స్వస్తి చెప్పి ఈరోజు సర్వాధికారిగా పిలువబడుతున్న ఆ ప్రభు దగ్గరికి నీ వచ్చినట్లయితే నిజంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయడానికి అవకాశం ఉందని మనము గమనించి ఆలోచించాలి. నాలుగవదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ప్రభా
నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అని తన జీవితాన్ని ప్రభు ముందు పెట్టి, ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభు ముందు పెట్టి పరిశీలన చేసుకుంటూ ఉంటున్నాడు. పరిశీలన చేయమని అడుగుతూ ఉన్నాడు, పరిశోధించమని అడుగుతూ ఉన్నాడు, పరీక్షించమని అడుగుతూ ఉన్నాడు. ఈరోజున అనేక మంది చెప్పే మాట ఏంటంటే, ప్రభా నా ఇష్ట ప్రకారంగా చేయి, నా చిత్త ప్రకారంగా చేయి, నేను అనుకున్నవి చేయి, నేను ఆశించినవి చేయి, నేను అడిగినవి చేయి. ఈరోజున నీ ప్రార్థన నీ ప్రార్థనగా ఉందా? ఈరోజున నీ ప్రార్థన నీ ఆశల మీద ఆశయాల మీద ఆధారపడి ఉందా? లేకపోతే ఈరోజున నీ ఆశలు నీ ఆశయాలు ఈరోజు నీ ప్రార్థన దేవుని మీద ఆధారపడి ఉన్నాయా? ప్రభు మీద ఆధారపడి ఉన్నాయా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని మనము దైవికంగా ముందుకు సాగుదాం ప్రియులారా. అందుకనే ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుచు ఉన్నాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభా అని మాట్లాడుతున్నాడు. అనగా దేవుని యొక్క ఇష్టానికి తన జీవితాన్ని అంతటిని కూడా అప్పగించిన వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నీ ఇష్టం నీ జీవితానికి కష్టం, నీ చిత్తం నీ జీవితానికి ప్రమాదం, కానీ దేవుని ఇష్టం దేవుని చిత్తం నీ జీవితానికి నీ కుటుంబానికి నీ వ్యక్తిత్వానికి నీ సంఘానికి నీ సమాజానికి అది ఎంతైనా ఆశీర్వాదకరం, శుభస్కరం, శ్రేయస్కరం, అది మంచిది, దీవెన, నమ్రత అని ఈరోజున దైవవాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. తన జీవితంలో ఇన్ని గుణాలు కలిగిన ఆ కుష్ఠురోగి దేవుని సముఖంలోనికి వెళ్ళి ప్రభు పాదాల చెంత దేవుని వెంబడించి దేవుని దగ్గర తగ్గించుకొని విధేయత కలిగి దేవుని తన జీవితంలో ప్రభువుగా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ చూసిన ఆ ప్రభు నీకిష్టమే ప్రభువా అని చెప్పిన వెంటనే ఆయన అంటున్న మాట ఏమిటంటే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కా, నువ్వు స్వస్థపరచబడు, నువ్వు బాగు చేయబడు అని చెప్పి ప్రభులు వారు ఆయనను శుద్ధునిగా చేసినట్టుగా వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తూ మాట్లాడుతూ ఉంది. అనగా అర్థమేమిటి అని అంటే, ఈరోజున దేవుని చిత్తానుసారంగా జీవించిన వ్యక్తులు స్వస్థపరచబడడం దేవునికి ఇష్టం. దేవుని చిత్తానుసారంగా వాక్య ప్రకారంగా ఆత్మ సంబంధంగా ఆత్మీయులుగా జీవిస్తున్న వ్యక్తులు స్వస్థపరచబడడం దేవునికి ఇష్టం. దేవునికి కష్టం కాదు, దేవునికి మంచిది. నీ క్షేమము కోరుకునే దేవుడు, నీ మేలు కోరుకునే దేవుడు, నీ ఆశీర్వాదాన్ని కోరుకునే దేవుడు, నీ అభివృద్ధిని కోరుకునే దేవుడు, నీ జీవితంలో సమస్తము కూడా అనుకూలంగా కోరుకునే దేవుడు నీ జీవితానికి ఎందుకు హాని చేస్తాడు, ఎందుకు నష్టాన్ని కలిగిస్తాడు, ఎందుకు ప్రమాదాన్ని కలిగిస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా తండ్రి మనస్సు కలిగిన వాడు. ఆయన తండ్రి మనస్సు కలిగిన ప్రభు తన బిడ్డలకు క్షేమాన్ని ఎప్పుడు కోరుకుంటాడు, కానీ నష్టాన్ని ఎప్పుడు ప్రభులు వారిని జీవితంలో కోరుకోరు అని నువ్వు గ్రహిస్తే చాలు. మనమే ఎన్నోసార్లు స్వస్థపరచబడి దేవుని ద్వారా ఈమెయిల్లు ఆ మెయిల్లు ఈ ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం ఇవన్నీ పొందుకొని మనమే దేవునికి దూరమైపోతూ ఉంటున్నాం, మనమే దేవునికి వ్యతిరేకులుగా మార్చబడిపోతూ ఉంటున్నాం. మనము మన పిల్లలు చాలాసార్లు ఎన్నోసార్లు సందర్భాలలో దూరమైపోతూ ఉంటున్నాం. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కొక్కరూ దేవుని చేత దీవించబడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ఇక నా అక్కర తీరిపోయిందిలే, ఇంకా నాకు ప్రభు అవసరం లేదు అనుకుని దూరమైపోయిన వారు చాలామంది సమాజంలో ఉన్నారు. నిన్ను దేవుడు స్వస్థపరిచింది దేనికో తెలుసా? చూడండి చూడండి వాక్యం చూడండి పిల్లరా, మత్తయి సువార్త 8:4 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమయో చెప్పక సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనిమని
చెప్పెను అనే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నాకు అర్థం ఏంటంటే వారికి సాక్ష్యార్థమై అని ఈ మత్తయి 8:4 ఈ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థమేమిటంటే దేవుని చేత దేవుని ద్వారా స్వస్థపరచబడే ప్రతి వ్యక్తి కూడా ఎవరికి సాక్షులుగా జీవించాలి అని అంటే దేవునికి సాక్షిగా జీవించాలి, దేవుని యాజకునికి సాక్షిగా జీవించాలి, దేవుని సంఘానికి సాక్షిగా జీవించాలి, దేవుని సమూహానికి సాక్షిగా జీవించాలి. నీ జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవితం అనేక మందికి సాక్ష్యార్థంగా మిగిలిపోవాలి అని దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంది. అనగా ఈరోజున అనేక మంది ప్రభు ద్వారా స్వస్థపరచబడి ఆరోగ్యాన్ని పొందుకొని అనేక మంది సాక్ష్యాలు పోగొట్టుకున్న వారు చాలామంది లోకంలో కనిపిస్తారు. ప్రభు చేత విడుదల పొంది, ప్రభు చేత దీవెన పొంది, ఆశీర్వాదాన్ని పొంది మనల్లా లోకంలో వెనుదిరిగిన వారు చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాం. వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటున్నారు, ఏసైకి వెనుక పట్టి వెళ్ళిపోతూ ఉంటున్నారు, ఏసై కళ్ళ ముందు నుండి కనుమరుగైపోతూ ఉంటున్నారు. స్వస్థత కొరకు దేవుడి దగ్గరికి రాకు, స్వస్థత కొరకు ప్రభుని సమీపించకు. పరలోకం కొరకు ఒక వ్యక్తి ప్రభుని సమీపించాలి. యేసు నిత్య జీవమైన ఆ జీవితాన్ని జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభులు వాడు మాత్రమే. యేసు నిత్య జీవాన్ని ఇచ్చేవాడైనా దాని కొరకు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభుని నమ్మాలి, కానీ అల్ప పాప భోగముల కొరకు ఎప్పుడు ప్రభుని నమ్మకూడదు. శరీరానికి వచ్చే నష్టాలు కష్టాలు విషయంలో ప్రభుని ఎప్పుడు నమ్మకూడదు. అందుకే వాక్యం అంటున్న మాట ఏమిటంటే దేహాన్ని ఆత్మను పాడు చేయువానికి, దేహమును ఆత్మను నరకములో వేయువానికి నువ్వు భయపడాలని వాక్యం సెలవిస్తుంది. అనగా అర్థమేమిటి అని అంటే దేహాన్ని ఆత్మను శిక్షించువానికి నువ్వు భయపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేహానికి ఆత్మకు శిక్షనిచ్చేవాడు ఎవరంటే, ఆ శిక్షను ఇచ్చేవాడు ప్రసాదించేవాడు ఎవరంటే దేవుడు మాత్రమే. ఆ దేవునికి నీవు భయపడితే, ఆ దేవుని ముందు నీ జీవితం ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే నిజంగా నీ జీవితాన్ని ప్రభు అనేక మందికి ఆశ్చర్యంగా ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. గనుక కుష్ఠరోగి యేసయ్యను వెంబడించాడు, యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదములకు మొరక్కాడు. 3వది ప్రభువా అని నొరారా ఆ మాట చెప్పగలిగాడు. 4వది నీకిష్టమైతే